హరి ఓం. పూజ్య స్వామీజీకి సభాముఖంగా ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఐడ్ లైక్ టు పర్సనల్లీ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఫర్ బీయింగ్ హియర్. గౌదర్బార్ అనేది ఏదో వ్యాపారం చేసి బిజినెస్ ఓరియంటెడ్గా మనీ సంపాదించాలి అనే ఉద్దేశంతో వచ్చింది కాదండి. స్వామీజీ గ్రేట్ విజన్ తోటి ధర్మ సంరక్షణ కోసం, నెక్స్ట్ జనరేషన్స్ కోసం ఆలోచించి వచ్చిన కాన్సెప్ట్, వచ్చిన వ్యాపార సంస్థ గౌదర్బార్. మీరందరూ ప్రోడక్ట్స్ అన్నీ వాడుతూ ఉంటారు, కానీ ఒక విషయం ఆలోచించండి, గౌదర్బార్ మ్యానుఫ్యాక్చర్ అయ్యేదంతా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుంది. తిరుపతి, కర్నూలు, హైదరాబాద్, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఇక్కడ రా మెటీరియల్ అంతా ఫార్మర్స్ నుంచి ఎక్వైర్ చేస్తున్నాము. ఆ విధంగా వాళ్ళకి ఒక మనీ జనరేటింగ్ సిస్టమ్ లాగా డెవలప్ చేస్తున్నాము. అండ్ కుటీర పరిశ్రమలు ఈ నాలుగు ప్లేసెస్లో ఎస్టాబ్లిష్ చేసి ఆడవారిని అందరినీ అందులో ఒక ఎంప్లాయ్మెంట్ ఇచ్చి, వాళ్ళందరూ జపం చేసుకుంటూ ఈ ప్రోడక్ట్స్ అన్నీ ప్యాకింగ్ చేస్తున్నారు. ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా బయోడిగ్రేడబుల్ మెటీరియల్ తోటి, ఎన్వైర్మెంటల్ అవేర్నెస్ ఉండాలి అనే ఉద్దేశంతో మేము ఆ కాన్సెప్ట్ని క్రియేట్ చేయడం జరిగింది. అయితే గౌదర్బార్ అసలు ఆలోచన ఎలా వచ్చింది అనేది నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మీరు కూడా ఈ విషయాన్ని చాలాసార్లు గమనించుంటారు, మనం టెంపుల్స్కి వెళ్ళినా ఇంట్లో పూజ చేయడానికి ఎవరన్నా ప్రీస్ట్ వచ్చినప్పుడు అగరబత్తి వెలిగించి ధూపం ఆగ్రాపయామి అని అనేసిన తర్వాత వెంటనే ఆపేస్తూ ఉంటారు. బేసిక్గా కోల్ బేస్డ్ అగరబత్తీలకి రసాయనాలు యాడ్ చేసి వస్తున్న అన్నీ, ఐ మీన్ మార్కెట్లో వచ్చే అన్ని ఆ టైప్ ఆఫ్ అగరబత్తీలు వస్తాయి. సో అది మనకి రెస్పిరేటరీ ఇష్యూస్, ఇరిటేషన్ వచ్చే ఒక ప్రోడక్ట్ కాబట్టి వెంటనే ఆపేస్తూ ఉంటారు. అలాగే కుంకుమ పూజలు జరిగినప్పుడు కూడా మనం కుంకుమ పూజ అయిపోయిన తర్వాత చేయగడుక్కుంటే అంత కలర్ఫుల్గా ఉంటుంది. స్వామీజీతోటి పూజ చేసేటప్పుడైనా పూజ సామాగ్రి ప్యూర్గా లేదు స్వామీజీ, మనం ఒక ప్యూర్ ప్రోడక్ట్స్ని సొసైటీకి అందించాలి అని ఒక ఆలోచన చెప్పినప్పుడు స్వామీజీ తప్పకుండా అటువంటి ప్యూర్ ప్రోడక్ట్స్ని మనం తీసుకొద్దాము అని ఒక 3G మిషన్కి అది కమిట్మెంట్తో సపోర్ట్ చేసే ఒక సంస్థగా ఎదగాలని స్వామీజీ సంకల్పంతో ఈ గౌదర్బార్ ఆవిర్భవించింది. గౌదర్బార్లో స్వామీజీ చాలా స్టడీ చేసి ప్రతి ఒక్క ప్రోడక్ట్ డిఫరెంట్గా డిజైన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ అగరబత్తి ఉందంటే పూర్వం ప్రతి ఇంట్లో యజ్ఞం జరుగుతూ ఉండేది. ఈ యజ్ఞం అనేది ఒక రిచువల్గా మన రిషీస్ కాన్సెప్ట్ అది. కానీ మనం సైంటిఫిక్గా ఆలోచిస్తే ఇట్స్ అ న్యాచురల్ ప్యూరిఫికేషన్ ఆఫ్ సరౌండింగ్స్. కానీ ఇప్పుడు మనకు అంత టైం లేదు, యజ్ఞాలు జరగట్లేదు, కానీ స్వామీజీ ఆ ఫలితాన్ని ప్రతి ఇంట్లో ఆ ఇంపాక్ట్, యజ్ఞం జరిగిన ఇంపాక్ట్ ఎలా ఇవ్వాలి అని ఆలోచించి పంచగవ్యాలతోటి, వుడ్ పౌడర్ తోటి తీసుకొచ్చింది అగరబత్తి. సో ఆవు బై ప్రోడక్ట్స్ ఉంటాయి, వుడ్ పౌడర్ ఉంటుంది, మీకు ఇరిటేషన్ అనేది కలగకుండా పూజ జరిగినంతసేపు వెలిగించుకునే ఒక కాన్సెప్ట్తో తీసుకొచ్చింది అగరబత్తీలు. ప్రతి ప్రోడక్ట్కి, మా గౌదర్బార్ ప్రతి ప్రోడక్ట్కి ఒక ప్రత్యేకత ఉంది. అదే షాంపూ చూసుకుంటే ప్రతి షాంపూస్లో SLAs యాడ్ చేస్తారు, సల్ఫేట్స్, పారాబెన్స్, యాడెడ్ కలర్ ఉంటుంది. వీటి వల్ల ఈజీగా మనకి ఫోమ్ వచ్చేస్తూ ఉంటుంది. కానీ మన పూర్వం ఋషులు ఒక హార్మోనియస్ లైఫ్ స్టైల్, ఆరోగ్యంతో జీవించాలి అంటే చరకుడు అలాంటి మహారుషులందరూ ఒక స్క్రిప్చర్స్లో రాశారు, దాన్ని ఇప్పుడు ఎవరూ పట్టించుకోవట్లేదు. అంటే పూర్వం కాన్సెప్ట్ని మోడర్న్ టెక్నాలజీతోటి మింగిల్ చేసి తీసుకొచ్చిన ప్రతి ఒక్క ప్రోడక్ట్, ఎగ్జాంపుల్ షాంపూ ఉందంటే ఫోమింగ్కి కుంకుడుగాయ రసం వాడతాము, మిగిలిన అన్ని నేచురల్ ఇంగ్రీడియంట్స్. అలాగే కూర పౌడర్లు, రసం, సాంబార్
అండ్ కారం పసుపు అన్నీ కౌ బేస్డ్ ప్రోడక్ట్స్. డియర్ ఫ్రెండ్స్, నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఒక డ్రెస్ వేసుకోవడానికి మనం 4-5 షాపులు తిరిగి కొనుక్కుంటూ ఉంటారు, టైం స్పెండ్ చేస్తూ ఉంటారు, బట్ మన ఇంటర్నల్ ఆర్గాన్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. మనం తినే ఆహారం చాలా ఇంపార్టెంట్. సో ఒకసారి ఆలోచించి ఆహారానికి ప్రాధాన్యత ఇచ్చి మంచి ఫుడ్ తినడానికి ఈ గౌదర్బార్ ప్రోడక్ట్స్ చాలా హెల్ప్ చేస్తాయి. అండ్ స్వామీజీ కాకినాడలో మంచి ఆశ్రమం ఉందండి, 100 గోవులతోటి అమ్మవారు, మంచి ఆశ్రమం, ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. కానీ అహర్నిశలు డే అండ్ నైట్ కష్టపడుతూ ఉన్నారు మన హిందూ ధర్మం కోసం. పూజ్య స్వామీజీ దయానంద స్వామీజీ ఒక విజన్తో వచ్చిన 3G కాన్సెప్ట్, అంటే గురుకులం, గోకులం, గోపురం, వీటన్నిటిని నెక్స్ట్ జనరేషన్స్కి హిందూ ధర్మాన్ని కాపాడాలని స్వామీజీ చాలా కష్టపడుతున్నారు. మనవంతు మనం సహాయం చేద్దాం, గౌదర్బార్ని ఆదరిద్దాం. జై హింద్.